వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ కిచెన్స్ ఈరోజు మేము గట్టి పకోటి చేస్తున్నాం దీన్ని ఉల్లిపాయ పకోడీ అని కూడా అంటారు అయితే మేము కొలత కింద ఒక కప్పుంపావు శనగపిండి తీసుకున్నాము దానికి ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా కావాలి పెద్దగా ఐటమ్స్ అవసరం లేదండి దీనికి అయితే ఇది శనగపిండిలో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి తినే సోడా సాల్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ముందుగా చూసుకొని కలుపుకోవాలి ముందుగా ఈ సెన్నపిండిని కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోండి వాటర్ పొయ్యికి ముందు ఉల్లిపాయలను కలుపుకోండి ఉల్లిపాయల్లో కూడా కొంచెం తడి ఉంటుంది కాబట్టి అది అది పీల్చుకుంటుంది తర్వాత మనకి కావాల్సినంతగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి గట్టిగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు చూసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత మిర్చి కూడా వేసుకోండి మిర్చి కూడా వేసుకొని కలుపుకోండి ఈ విధంగా గట్టిగా ఉండాలండి ఎక్కువ లోజ్ ఉండకూడదు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవాలండి పకోడి చాలా సింపుల్ ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు దీనికి ఈ విధంగా వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ కొంచెం దాన్ని అటు ఇటు కదుపుకోవాలి తిప్పుకోవాలి వాటిని చాలా సింపుల్ అండి ఇది ప్రతి ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇంతేనండి అయిపోయింది గట్టి పకోడీ ఈ విధంగా ఉంటుంది కొంచెం కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఎంత పలచగా వేసుకుంటే అంత తక్కువ టైంలో వేగుతుంది ఉండలు ఉండలు కింద వేసుకుంటే మీకు ఎక్కువ టైం పడుతుంది వేగడానికి అంతేనండి ఇంకొక రౌండ్ ఉంది సెకండ్ రౌండ్ వేసాము మళ్ళీ ఈ విధంగా వేసుకోవాలండి పకోడీ అనేది మీరు ట్రై చేయండి ఇంట్లో మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ విధంగా ఉన్నదన్నది మీరు మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి ఎందుకంటే ప్రతి వీడియో మీరు చూడడానికి వీలవుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్